నమస్తే అండి, వెల్కమ్ టు తనిష్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈరోజు NH 44 కనెక్టింగ్ రోడ్ చూపిస్తున్నాను. ఇది టువార్డ్స్ బెంగళూరు ఓఆర్ఆర్ మనం తీసుకున్న తర్వాత, సో ఎగ్జిట్ నెంబర్ 17 నుంచి వెళ్ళి అవుట్ అవుతాం. సో లెఫ్ట్ కనబడేది మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. చాలామంది ఇది ఎక్కడుందని చెప్పేసి కొంతమంది కస్టమర్స్ కూడా అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం ఇది షూట్ చేస్తున్నాను. రైట్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు బెంగళూరు హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 11 AM టు ఈవినింగ్ 7 PM వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. వెనస్డే ఆల్ డే ఉంటుంది, వెనస్డే అలౌ లేదు ఇక్కడ. సో వెనస్డే రోజు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకోండి ఇక్కడ రాకుండా. రైట్, ఇక్కడ టికెట్ ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు అనమాట, ఆన్లైన్ బుకింగ్స్ అనాలని ఏం లేదు. వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు రీసెంట్గా, చూడవచ్చు మనకు. ఇక్కడ బుధవారం ఆల్ డే అని ఇచ్చారు చూడండి క్లియర్గా. రైట్, సో వెహికల్స్ కూడా పార్కింగ్ చార్జెస్ కూడా ఉంటాయి డిఫరెంట్గా మనం చూడవచ్చు ఇక్కడ. ఇవి వెహికల్స్ సంబంధించిన చార్జెస్ ఇది. సో డైలీ 11 AM నుంచి వెళ్ళి 8 PM వరకు ఉంది. సో వెనస్డే ఆల్ డే అనమాట, వెనస్డే రోజు ఇక్కడ ఆల్ డే ఉంటుంది. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్య స్టాచ్యూ దగ్గర రావాలనుకున్న వాళ్ళు సో ఇక్కడ వెనస్డే ప్లాన్ చేయకండి. సో ట్రెడిషనల్గానే రావాలండి, జీన్స్ కానీ ఇట్లా నాట్ అలౌడ్ ఇక్కడ. సో చాలా బాగుంటుంది, దాదాపు 108 టెంపుల్స్ ఉంటుంది. వాళ్ళ సెకండ్ ప్లేస్లో ఉంది స్టిచింగ్ స్టాచ్యూలో, వాళ్ళ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. దాదాపు 219 ఫీట్స్ హైట్లో ఉంటుంది అనమాట ఇది. సో 108 టెంపుల్స్ ఉంటాయి టోటల్ ఇక్కడ. రైట్ సైడ్ కనబడేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా రోజుల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు రామానుజాచార్యులు ఇక్కడే ఉంటారు అప్పుడు, ఆచార్య చాణక్యులు స్టాచ్యూ. రైట్, సో చాలా బాగుంటుందండి, ఫ్యామిలీతో ప్లాన్ చేయొచ్చు ఈ లొకేషన్కి, చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్, సో ఈ రూట్లో మనకి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అప్ టు మనకి టోల్ గేట్ వరకు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షాద్నగర్ గురించి నాకు ఐడియా లేదు. సో చాలామంది షాద్నగర్ వైపు ప్లాట్స్ కొంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మేము కూడా చెయ్యొచ్చా అనే డౌట్ ఉన్న వాళ్ళకి, సో ఒకసారి నేను షాద్నగర్ సంబంధించిన వీడియోస్ చాలా వరకు నేను అప్డేట్ చేశాను యూట్యూబ్లో. సో ఒకసారి చూడండి, మంచి మంచి లొకేషన్ అప్కమింగ్ చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. రైట్, సో ఇది వచ్చేసి జిమ్స్ మెడికల్ హాస్పిటల్ అనమాట. రైట్, ఇక్కడ మనకు హలోపతి హోమియోపతి రెండు ఉంటుంది, క్యాన్సర్కి సంబంధించింది. సో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు. మనకు శంషాబాద్ నుంచి వెళ్ళి దాదాపు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది జిమ్స్ మెడికల్ కాలేజ్కి సంబంధించింది ఎంట్రన్స్ ఇది. సో బేసిక్గా చాలామందికి ఎవరు పడితే వాళ్ళకి అలా ఇయర్ స్టూడెంట్స్కి తప్ప. సో జిమ్స్ హాస్పిటల్ పక్కనే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటుంది. సో మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత మనకు స్వర్ణభాత్ ట్రస్ట్ ఉంటుందండి, వెంకయ్యనాయుడు గారిది. సో ఆయన అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి స్టే చేస్తారు. సో ఈ లైన్లో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేది మనకి బెంగళూరు హైవే టచ్ అవుతాం. రైట్ సైడ్ మనకు చాలా పెద్ద గోశాల ఉందన్నమాట, ఇక్కడ చాలా పెద్దగా ఉంటుందండి. మీరు ఎవరైనా ఇక్కడ ఏంటంటే చాలామంది అమావాస్య రోజు చాలామంది రావడం జరుగుతుంది. రైట్ సైడ్ కనబడే గేట్ అది. సో ఇదంతా గోశాలకి సంబంధించింది. దాదాపు 10,000+ ఆవులు ఇక్కడ ఉంటాయి అన్నమాట, చాలా పెద్ద గోశాల ఇది. రైట్, ఎనీ టైమ్ వెళ్ళొచ్చండి మనం ఫ్యామిలీతోటి. సో నెక్స్ట్ మనకు రాబోయేది NH 44, ఇది బెంగళూరు హైవే. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియాలో అతిపెద్ద హైవే ఉంది అంటే కేవలం అది NH 44. సో దాదాపు 13 రాష్ట్రాలను కలుపుకొని పోతుంది, 13 స్టేట్స్. తర్వాత 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కన్ టచ్ అవుతుంది, అందులో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్. రైట్, సో ఇది రైట్ సైడ్, ఇది మనకు పాల్మాకుల విలేజ్ ఇది. సో మీకు ఇంతకుముందు కూడా లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, బెంగళూరు హైవే 6 లైన్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిందని నేను చెప్పాను కదా. సో మీరు లైట్ లెఫ్ట్ అబ్జర్వ్ చేస్తుండే రోడ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఒకటి షార్ట్ తీశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు మీరు. సో ఇప్పుడు వచ్చేది మనకి తిమ్మాపూర్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు కన్నా శాంతివనం వస్తుందండి, దాదాపు 1400 ఎకరాల్లో ఉంటుందండి. చేగూరు రైట్ వెళ్ళిపోవాలి మనం, కన్నా శాంతివనం. ఒకేసారి 100,000 మంది ధ్యానం చేసుకోవచ్చు అనమాట అక్కడ యోగా సెంటర్. సో ఇది ఇండియన్ ఆయిల్కి సంబంధించిన గూడానండి, కంపెనీ చాలా పెద్దది ఇది. రైట్, సో ఇక్కడికి మనం 111 జీవో ఎగ్జిట్ అవుతున్నాం. శంషాబాద్ నుంచి వెళ్ళి కొత్తూరు వరకు దాదాపు 11 కిలోమీటర్స్ వరకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 111 జీవో ఉంది, బయో కన్జర్వేషన్ జోన్ అంటారు. సో ఫ్రీ జోన్ అండి ఎక్కడంటే ఆఫ్టర్ కొత్తూరు తర్వాత. సో రైట్ సైడ్ కనబడేట అంతా టౌన్ అండి. సో కొత్తూరు ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా, చాలామంది కంపెనీస్ ఉంటారు ఇక్కడ, ఒరిస్సా కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ చాలామంది లేబర్స్ వర్క్ చేస్తారు ఇక్కడ. రైట్, సో సరౌండింగ్ మొత్తం కూడా మాకు కమర్షియల్ ఉంటాయి చూడండి. మీరు రెంటల్ సోర్స్ కోసం ఇలా కమర్షియల్ కట్టారు చూడండి మీరు, అంటే మీకు అవేర్నెస్ కోసం చూపిస్తున్నాయి. ఇలా వెళ్తే కొత్తూరు టౌన్ వస్తుంది. సో ప్రజెంట్గా మనం బైపాస్లో వెళ్తున్నాం.
సో పాతగా మనం పాత విలేజ్ నుంచి వెళ్ళాలంటే కొత్తూరు నుంచి రైడ్ తీసుకుంటే డైరెక్ట్ షాద్నగర్ కూడా వెళ్ళిపోతాం. అది కూడా 4 లైన్ వర్క్ అయిందండి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది రైట్. సో లెఫ్ట్ సైడ్ మనకి జేపీదర్గా కమాన్ వస్తుంది, ఇది జేపీదర్ జాంగీర్ పీదర్గా అంటారు. మతాలకి అతీతంగా చాలామంది వెళ్తుంటారు, మన హిందూస్ వాళ్ళు కానీ అందరు వెళ్తుంటారండి ఇక్కడ, ఒక్కరో నేను చెప్పలేము మనం. సో రైట్ సైడ్ మనకు కనబడేది ఎల్వి ప్రసాద్ వై, ఇది ఇన్స్టిట్యూట్ అనమాట. సో దీని కాలేజ్ సంబంధించి రైట్ సైడ్ ఉంటుంది, మీకు వీలైతే చూపిస్తాను రిటర్న్లో. సో లెఫ్ట్ సైడ్ ఉండేది నాక్టో ఫార్మా కంపెనీ. ఇలాగే స్ట్రేట్గా వెళ్తే మనకి జాన్సన్ అండ్ జాన్సన్ కానీ, తర్వాత పిఎన్జీ, అమెజాన్, ఏషియన్ పెయింట్స్, కైలాస్ బొంగ పైపుల కంపెనీ కానీ, తర్వాత డ్యూక్ బిస్కెట్స్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి చెప్పుకోవద్దు లోపల. నేను చెప్పడం కంటే మీరు శాటిలైట్లో కూడా గూగుల్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడెక్కడ ఏ కంపెనీ ఉందని ఈరోజు చూసుకోవడం చాలా ఈజీ. చాలామంది మార్కెటింగ్ వాళ్ళు చెప్తుంటారు ఆ డెవలప్మెంట్ వస్తుంది, ఈ డెవలప్మెంట్ వస్తుంది అని, కానీ వచ్చిన డెవలప్మెంట్ అయితే మనం లైవ్లో చూడొచ్చు, చెప్పాల్సిన అవసరం లేదు రైట్. సో లెఫ్ట్ సైడ్లో మనకు ఎంఎస్ఎన్ ల్యాబ్ ఉంటుంది. సో రైట్ సైడ్ మనకు ఒక మెరిజిన్ స్టోన్కి సంబంధించింది, ఇటాలియన్ స్టోన్కి సంబంధించింది ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. సో ఇలాగే స్టేట్ వెళ్తే లెఫ్ట్లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కనబడుతుంది. సో ఇక్కడ నుంచి షాద్నగర్ పరిధి స్టార్ట్ అనమాట. సో చటాన్పల్లి, చటాన్పల్లి దాటంగానే మనకు షాద్నగర్ పరిధి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు బస్ స్టాండ్ ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. సో షాద్నగర్ టౌన్ ఎట్లా అంటే బెడ్త్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. సో మనం చూడొచ్చు. సో నేను షాద్నగర్ ఫుల్ వీడియో కూడా ఒకటి షూట్ చేశాను, ఫ్యూచర్లో కూడా దాదాపు ఒక 30 to 40 మినిట్స్ అవుతుందండి ఫుల్ షూట్ చేయాలంటే. సో దాన్ని డ్రోన్ కెమెరా తోటి షూట్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను, ఫ్యూచర్లో మీకు అప్డేట్ చేస్తాను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా. ఇలా రైట్ వెళ్తే మనకి షాద్నగర్ టౌన్ వస్తుంది. సో వాసవి వాళ్ళ అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడా రాబోతున్నాయండి ఫ్యూచర్లో. ఇక్కడ ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది, అది కూడా నేను ఒక షార్ట్ చేశాను, నా ఛానల్లో ఉంటుంది చూడొచ్చు మీరు. సో ఇది మనకు ఈ రైట్ వెళ్తే ఇది కూడా బస్ స్టాప్కి వెళ్తామండి మెయిన్ టౌన్ ఏరియా నుంచి వెళ్ళి. సో ఇక్కడ మనకు షాద్నగర్ రైల్వే స్టేషన్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 500 మీటర్స్లో ఉంటుంది రైట్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి క్రాస్ అయితే లెఫ్ట్ మనకు జూ పార్క్ రాబోతుంది దాదాపు 947 ఎకర్స్లో. నేను జూ పార్క్ వీడియో అప్డేట్ చేస్తాను, షూట్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ మనకు రాబోయేది టోల్ గేట్ అనమాట, షాద్నగర్ టోల్ గేట్. సో ఈ టోల్ గేట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన ప్రాజెక్ట్స్ ఉంటాయండి. దీని బిఫోర్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దీని తర్వాత బాల్నగర్ వస్తుందండి నెక్స్ట్, అక్కడ కూడా మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తనీజ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్.